గౌరవనీయులు, యువకుడు ఉత్సాహవంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు. శాఖ కూడా మీరు చూస్తే సివిల్ ఏవియేషన్. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, ట్రెడిషనల్ గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్ ఒక ప్రతీక. అలాంటి సివిల్ ఏవియేషన్ ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు. అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూశాం. పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూస్తే డ్రోన్స్ అన్ని కూడా 5,500 డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి 5 గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అదే సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరుగా గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, R&B, ఇంకొక పక్క డబ్బులు లేకుండా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి I&I మినిస్టర్గా ఉన్నాడు. ఆ కార్యక్రమాలకు కూడా నాంది పలికారు. అలాంటి మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు, భవిష్యత్ అంతా టూరిజం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని